ఏది టీజీపీఎస్సీలో కోవర్టులు, గులాబీ నేతలకు టచ్ లో పలువురు అధికారులు, రెగ్యులర్ గా నిమిషాల తరబడి ఫోన్ లో సంభాషణ. నరసింహారెడ్డి అయినా చూస్తున్నావా నా లైవ్? ఇప్పుడు కాల్ చేసిరు కదా, ఒకసారి చూడిగా ఏం చెప్పాలి ఇప్పుడు మళ్ళీ ఈ వార్తను బంద్ చేసుకుందామా? ఇదేమైనా అబద్ధం ఉంటుందా? చెప్తా నేను నీకు. ఇగో సమాచారం లీక్ అవుతుందనే అనుమానాలు ఇప్పటికే గుర్తించిన సెక్రటేరియట్ వర్గాలు, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి విషయం. త్వరలోనే గ్రూప్ వన్ మెయిన్స్ సర్కార్ అలర్ట్. కొన్ని రోజులుగా సదరు అధికారులపై ఫోకస్, వారి పనితీరు కదలికలపై ముఖ్యమంత్రి ఆరా అంటూ ఇగో రెగ్యులర్ గా నిమిషాల తరబడి ఫోన్లలో మాట్లాడుతున్నారట కోవర్టులు. ఆ అధికారులు వాళ్ళకి టచ్ లో ఉన్నారట. అంటే ఏం చేద్దామని, మరి ఎవరిని ముంచుదామని? టీజీపీఎస్సీలో పనిచేస్తున్న కొందరు అధికారులు బీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. గులాబీ లీడర్లతో నిమిషాల తరబడి ఫోన్ లో మాట్లాడుతున్నట్టు అధికార వర్గాల్లో టాక్. కమిషన్ లో కీలక హోదాలో ఉన్న అధికారులు, కారు పార్టీ నేతలతో టచ్ లో ఉండాల్సిన అవసరం ఏముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్ కు సంబంధించిన కీలక విషయాలు ఏమైనా లీక్ చేస్తున్నారా అనే డౌట్ ఏర్పడింది. బీఆర్ఎస్ నేతలతో సదరు అధికారులకు వ్యక్తిగత పరిచయాలు ఉంటే అడపా దడపా ఫోన్ చేస్తే పెద్ద సమస్య కాదు, కానీ రెగ్యులర్ గా వారితో ఫోన్లు మాట్లాడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇవ్వ రెగ్యులర్ గా ఫోన్ అంట. మరి ఇక్కడ చూడండి, ఇటీవల ఓ కార్యక్రమంలో సెక్రటేరియట్ లో పనిచేస్తున్న ఓ అధికారి సర్వీస్ కమిషన్ లో పనిచేస్తున్న మరో ఆఫీసర్ ను కలిశారు. అదే సమయంలో గులాబీ పార్టీకి చెందిన ఓ ముఖ్య లీడర్ నుంచి టీజీపీఎస్సీలో పనిచేస్తున్న అధికారికి ఫోన్ వచ్చింది. దాంతో అతడు పక్కకు వెళ్లి సుమారు పావు గంట పాటు మాట్లాడినట్టు సమాచారం. మరికొన్ని రోజుల తర్వాత ఓ రిటైర్డ్ అధికారి తన వ్యక్తిగత పని మీద కమిషన్ లో ఉన్న మరో ఆఫీసర్ని కలిశారు. ఆ సరిగ్గా అదే సమయంలో ఆ ఆఫీసర్ కు మరో గులాబీ లీడర్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అతడు తన ఛాంబర్ లోకి వెళ్లి ఐదారు నిమిషాల పాటు మాట్లాడినట. వీళ్ళు చేస్తే సంసారం అవుతుంది ఇది అల్లేషన్ని. ఇప్పుడు ఏమవసరం వాళ్ళకి? గులాబీ లీడర్లతోని ఇప్పుడు అన్నావు కదా, గులాబీ లీడర్లు అయిపోయింది, ఓడిపోయారు, పనికి రారు, ఇంకెందుకు వాళ్ళ గురించి మాట్లాడడం అని అనుకుంటున్నాం కదా. సో వాళ్ళు ఇంకా వీళ్ళతో టచ్ ఉండాల్సిన అవసరం ఉంది అధికారులతోని. వ్యక్తిగతంగా ఇంకేదైనా పర్సనల్ రిలేషన్షిప్ ఉంటే నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇట్లా 15 నిమిషాలు, 20 నిమిషాలు కూడా మాట్లాడుతున్నారంటే ఏదైనా డేటా లీక్ చేస్తున్నారా? మరి ప్రశ్నాపత్రాలు లీక్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పే కాంగ్రెస్ లో కూడా జరగాలి. పేపర్ లీకేజీలు చేసి చివరికి వీళ్ళకు కూడా ఇట్లాంటి చోట అంటగట్టాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉందా? తెలవాలి, తెలుస్తేనే కదా ఇది బయటకు వస్తేనే కదా. ఇగో ఇది ప్రజా సమస్య. టమోటా, టమాటా కాదు టమోటా, దీన్ని మనం టమోటా.